ఇంతమందికి మనం ఎంతో ఇస్తున్నాం. మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి మనం చూస్తున్నాం. అంటే ఇంతకుముందు సార్ చెప్పిన అంటే ఈ మన పార్టీ తల్లి బహుజన సమాజ్ పార్టీ. అంటే కోనేరు కోనప్ప విగ్రహాలు కడతాడు, మీరు భక్తుడి దేవుడని చూపిస్తారు, ఇది కోనప్ప. కానీ విగ్రహాలు కడతాడు కానీ ఆయన ఆశయాన్ని మాత్రం కోనేరు కోనప్ప చేయడు. అంటే మాలిన ఓట్లు కావాలి కానీ మాలిన లీడర్షిప్ ని కోనేరు కోనప్ప గారు సహించాలన్నా. దళితుల ఓట్లు కావాలి, దళితుల లీడర్షిప్ ని ఆయన సహించడు. ఆదివాసుల ఓట్లు కావాలి, ఆదివాసుల నాయకత్వాన్ని ఆయన ఇష్టపడడు. అంటే నేను ఏమంటున్నానంటే వీళ్ళు కేవలము రాజకీయాన్ని వ్యాపారంగా వాడుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఒక మాట చెప్తాను, పొద్దున్న నుండి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఒక 500 రూపాయలు అంటారు. అంటే వీళ్ళు ఏం పని చేస్తున్నారు? ఒకడేమో 100 కోట్లు, ఒకడేమో 1000 కోట్లు, ఎన్నో చూసుకోండి వీళ్ళు అవినీతి. అంటే ఒక మాట చెప్తున్నాను, ఈరోజు మన వెనకాల 1000 కోట్ల ఆస్తులు లేవు, మన వెనకాల డబ్బులు లేవు, కానీ మన వెనకాల మన బిడ్డల ఓట్లు ఉన్నాయి, మన బహుజన మూల ఓట్లు ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మన ఓటు తీసుకొని ఈరోజు మన వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు రోడ్ల మీద వచ్చేది కూడా మన బీసీలే, మన ఎస్సీలే, మన ఎస్టీలే, మన మైనార్టీలే. రోడ్లు లేవని చెప్పేసి కూడా మన బిడ్డలే ధర్నాలకు వస్తారు, మా మీద కేసులు అయిందని చెప్పేసి మన వాళ్ళు వస్తారు. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే అక్కడ కూర్చునే వాళ్ళు మన బిడ్డలు లేరు కాబట్టి మన మీద అన్యాయం జరుగుతుంది. ఒకవేళ కనుక మనం ఎంచుకున్న బిడ్డ మన కనుక నిలబడితే మన మీద కేసులు జరుగుతాయా? మనకు రోడ్లు లేకుండా ఉంటాయా? ఉండే. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు మద్దతు ఇవ్వలేని వ్యక్తిని, మనకు సపోర్ట్ చేయని వ్యక్తిని, మన బాగు చూడని వ్యక్తిని ఈరోజు మనం పోయి ఆ కుర్చీ మీద కూర్చుంటున్నాం. కాబట్టి వాడు మన కోసం మాట్లాడతలేడు, మన అన్యాయం మీద వాడు ప్రశ్నిస్తలేడు, మనకు జరుగుతున్న అన్యాయం మీద వాడు చూస్తలేడు. అంతే కదా, అందుకోసమే ఇదంతా మనకి అర్థం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో వస్తే ఇప్పుడు కోరప్ప ఏం చేస్తున్నానా, ఎన్నికల్లో వస్తే వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు, కళ్ళు పవర్ని నమ్ముకున్నారు. కానీ మనం ఆయన ఏమంటాం తెలిసిన, ఈ బహుజన సమాజ్ పార్టీలో ఎవరున్నారా అని మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్న కోనేరు కోనప్ప గారికి, మీ పార్టీలో 4 అవినీతి చేసిన అవినీతి పనులు ఉండొచ్చు, 4 దొంగలు ఉండొచ్చు, కానీ మా పార్టీలో మా దళితులు ఉన్నారు, మా బీసీలు ఉన్నారు, మా మాలిన్లు ఉన్నారు, మా ఆదివాసులు ఉన్నారు, మా మైనార్టీలు ఉన్నారు, ఉద్యమం చేసిన ఉద్యమాకులు తెలుసు మన పార్టీ. అంటే బలం ఎందుకుంది మనకే ఉందో. ఒకవైపు వాడు గాంధీస్తాడు, ఈ రోజు తెలంగాణ గడ్డ మీద మా బిడ్డల ఓట్లు తీసుకొని ఈరోజు మన మీద పెత్తనం చేస్తాడు. అంటే ఇది మనకు తెలుసా లేదా? తెలుస్తుంది. చాలా మంది అక్కడ ఇక్కడ ఎవరో భయపెడతాడని చెప్తానా, ఈ సమాజంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఎప్పుడు భయపడతానా? అట్లా భయపడడం బతులేదు కానా, అవునా కదా? కాబట్టి ఈ భయభ్రాంతులకు ఎవరైతే గురి చేస్తానో ఒక 4 రోజులు మటుకు వెళ్ళారా, ఈ 4 రోజులు మటుకు మీరు అందరూ కూడా వాడలా ప్రచారం చేయండి, వచ్చేది మనమే అని చెప్పేసి ప్రకటన చేయండి. ఇప్పుడు ఎవరైతే కూలి పని చేస్తారో రేపు కూలి పనులు ఉండదు మన రాజ్యంలో. ఇప్పుడు ఎవరైతే కన్నీలు కాస్తారో వాళ్ళందరూ కూడా ఒకరోజు డ్యాన్స్ చేసిన వాళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే ఒక పూట భోజనం కోసం ఏడుస్తారో వాళ్ళందరూ కూడా 10 మందికే పన్నం పడతారు మన రాజ్యంలో. అలాంటి రోజులు ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే చేస్తుంది, ఒక ఏనుగుర్తు మాత్రమే చేస్తుంది, మరి ఏ నాయకుడు కూడా చేయలేడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2,63,000 ఉద్యోగం ఎందుకు వదిలేసుకుని వచ్చిండు? ఎందుకు వచ్చినంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద వర్గాల కోసం మాట్లాడేవాడు ఎవడూ లేడన్నా, దేశంలో కానీ ఎక్కడ లేడు. అందుకోసం ఈ వర్గాల కోసం మాట్లాడుకు వచ్చిన మన నాయకుని మనం రేపు గెలిపించుకోకపోతే ఈ రాబోయే పిల్లలు కూలీలుగా తయారవుతారు, ఈ రాబోయే పిల్లలు బాసగా తయారవుతారు. ఈరోజు వాళ్ళ బిడ్డలు ఎందుకు ఈరోజు ఉన్నతమైన అమెరికాలో చదువుకుంటారు, మన బిడ్డలు ఎందుకు ఈరోజు ఇలాంటి స్కూల్ చదువుకుంటారు ఆలోచన చేసేట. కోనేరు కోనప్ప వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ ప్రతిమ అమెరికాలో ఎందుకు చదువుకుంటాను ఎప్పుడైనా ఆలోచన చేసేట. అంటే ఉన్న ఒక చిన్న సింపుల్ మాట ఇస్తాను, ఒకటే మాట ఇస్తాను. ఇక్కడ ఏమంటున్నాంటే ఈరోజు బతుకమ్మలు ఉన్నాయమ్మా, ఈరోజు బతుకమ్మలకు 500 రూపాయలు చీరలు ఇచ్చి వాళ్ళు ఆపుతారంటే మన యువకులు ఉండి కూడా సీట్లు కొడతారు, డ్యాన్స్ వేసి ఇదే మనం జీవితం అనుకుంటారు, అవునా? ఈరోజు మన ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు చేస్తారంటే, బతుకమ్మలకు డ్యాన్స్ చేస్తారంటే ఇదే మనం జీవితం చెప్పేసి మనం నడుస్తామంటే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అసలు వాళ్ళ రాజ్యం వెళ్తారు, ఇది నడుస్తాం అది, అవునా కదా? అంటే దయచేసి మిత్రులు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ ఎన్నికలలో మాత్రం
ఇది పేద వర్గాలకు జరుగుతున్న యుద్ధం. ఒక కోణం పమీదను జిఎస్టీ పార్టీ దళితులు యుద్ధం. ఈ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న ఈ పేద వర్గాలు ఎవరైతే అధికారానికి దూరం చేపడరో ఈ వర్గాలకు కోనేరు కోనప డబ్బున్న ఈ అగ్రవర్ణ ఆధిపత్యమైనటువంటి ఈ కోనప్పకు జరుగుతున్న యుద్ధం ఇది. ఒక పార్టీలకు వ్యవస్థకు జరుగుతులేదు. ఈ వర్గాలకు, ఈ పేద వర్గాలకు, ఈ కూలి బిడ్డలకు, ఈ కైకేస్తున్న బిడ్డలకు, తిండి లేకుండా ఉన్న ఈ బిడ్డలకు 300 రూపాయలు కూలి పనిచేస్తున్న ఈ బిడ్డలకు జరుగుతున్న యుద్ధంలో అంతిమంగా మన పేద వర్గాలు గెలవాలి. వాళ్ళు డబ్బును నమ్ముతున్నారు, మన కష్టం మనం నమ్ముకున్నాం, మనం భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. కాబట్టి ఈ ఎన్నికలలో మీకోసం వచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అలంపూర్ లో పుట్టిండు. కానీ ఈ రాష్ట్రపల్లి ప్రజల కోసం ఆయన ప్రాణం ఇవ్వడానికి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరందరూ కూడా మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా మాత్రం లోపలికి పోయినాక ఏరు గుర్తులు మాత్రం వేరే అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ జై భీమ్.